ఏమా పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది కానీ ఒంటరి మహిళలకి ఇల్లు ఇవ్వరాండి, నాకు అది తెలియక. మీరు తర్వాత ఎవరికి ఇస్తారా ఇల్లు? ఎవరికి మీకే ఇమ్మంటే ఇచ్చేస్తా, ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులతో ఎత్తుకుంటున్నాను, అక్కడ పని చేసుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లలు ఎవ్వరూ లేరు నాకు. ఏం చేస్తారు? నేను వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు అందరు. నాకయ్య గారు మరి చూడట్లేదా? వెళ్తే చూస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు ఇది అవ్వాలి? వాళ్ళ దగ్గరికి ఓపుకున్నంతసేపు మనం చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమాలవలసిన పనే ఉంది, అది నా పద్ధతి. మొన్న కూడా అండి 200 ఇచ్చారు నాకు పెన్షన్, నేను మొన్న వెళ్ళి తెచ్చుకొచ్చాను. అలాని కాదు, మీకు చెప్పు కావాలి చెప్పండి. ప్రభుత్వము ఎలా ఆలోచిస్తుంది అంటే తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి ఉండాలని ఆలోచిస్తుంది, ఓకేనా? ఇప్పుడు నేను మీకు స్థలం ఇచ్చేసి ఇల్లు కట్టించాం అనుకోండి, కుటుంబాన్ని విడగొట్టేసినట్టేనా? తెలుగుదేశం మేము కాంగ్రెస్ ఆవు దూడ ఉన్న దగ్గర నుంచి కమలేశ్వరం జమీందారు గారి దగ్గర నుంచి మేము ఇక్కడ అద్దెలు కొన్నాం. కమలేశ్వరం జమీందారు గారు తెలుసా అండి, ఆవు దూడ మాది ఫస్ట్ నుంచి. నాకు ఇంకా కాగితాలు అన్ని కూడా నేను ఎవరిని విడగొట్టడం కాదు, ఒక్క దాన్ని ఉంటామా అంటే మీరు ఆలోచన. ఇది వరకు మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారు? అసలు పెన్షన్ లేదు ఇది వరకు. ఈయన వచ్చాకనే పెన్షన్ వచ్చింది నాకు. 8 నెలలు అయింది నాకు పెన్షన్ వచ్చి. నేను చెప్తున్నాను కదా ఉన్న ముక్క మీకు, 8 నెలలు అయింది నాకు పెన్షన్ వచ్చి. ఇదివరకు పెన్షన్ ఎన్నిసార్లు కాగితం పెట్టినా బుట్ట దాకలే కానీ ఏమీ చేయలేదు. ప్రతి దానికి నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు పెన్షన్ వస్తుందా? 3000 వస్తుందండి, నేను చెప్తున్నాను కదా. ఆ డబ్బులు పెట్టుకునే నేను కాదు, ప్రభుత్వం కొంతమేరకు చూస్తుంది. మొత్తం మనం ప్రభుత్వం మీద ఆధారపడి వినండి, 3000 రూపాయలు పెన్షన్ అంటే చిన్న డబ్బు కాదు. అది 3000 పెన్షన్ అంటే చిన్న డబ్బు కాదు. మీకులాగా 70 లక్షల మందికి ఇస్తున్నారు, ప్రభుత్వం ఏ మేరకు చూస్తుంది? మొత్తం మన జీవితం అంతా ప్రభుత్వం మీద కూర్చోవాలంటే అవ్వదు కదా. దానికి ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఖాళీ చెయ్య ముంగింది అనుకోండి, ఆ ఇల్లు ఉంది అనుకోండి, ఇప్పుడు మీకు ఏం చేస్తారంట? వినండి, ప్రభుత్వం కొంత మేరకు చేస్తుంది. మొత్తం నేను ప్రభుత్వం మీద నేను బతకాలంటే చేయలేరు. వాళ్ళు కూడా మనుషులే బాబు, డబ్బులు ఎక్కడి నుంచి రావు. ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం, భార్యాభర్త పిల్లలు, దాని తర్వాత భార్యాభర్త పిల్లల తర్వాత పిల్లలకి అది సంక్రమించాలని ఆలోచనతో ఇళ్ల స్థలాలు కానీ ఇల్లులు కానీ చేస్తారు. అది కూడా మనసుంటే చేస్తారు, లేకపోతే ఎవరు చేయరు. ఇవాళ 3000 రూపాయలు పెన్షను, ఇంటికి రేషను ఎన్ని ఇస్తున్నారంటే ఒక మేరకు చేస్తారు. అన్ని చూడాలి కాబట్టి ఇప్పుడు 3000 ఇస్తున్నారు, రేపు 4000 అవ్వచ్చు, లేకపోతే 5000 అవ్వచ్చు. ఆ మేరకు ఒంటరి మహిళలకు చేస్తారు, ఓకేనా? రైట్ అమ్మా, ఉంటానండి.